తగ్గించారు. కార్పొరేట్ ట్యాక్స్ ను ఒకటేసారి 10% తగ్గించి 28 నుంచి 18% చేసినారు. కానీ సామాన్యులు తినే పాలు పెరుగు, సామాన్యుడు తినే రైస్ మీద మాత్రం జిఎస్టి వేసి చావగొడుతున్నందుకు బ్యాంకులను ముంచి తప్పించుకొని తిరుగుతున్న దొంగలకేమో వత్తాసు పలుకుతూ సామాన్యుల మీద ప్రతాపం చూపెడుతున్నందుకు, కార్పొరేట్లకు కొమ్ముగాస్తున్నందుకు, కాలే కడుపులను మరింత మాడుస్తున్నందుకు వేస్తున్నాము నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఛార్జ్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో 55వ ర్యాంకు నుంచి ప్రపంచ ఆహార సూచికల్లో 107వ స్థానానికి భారతదేశ స్థానాన్ని దిగజార్చినందుకు ఈ దివాలాకోరు అసమర్థ ప్రధానమంత్రి మీద ఆయన ప్రభుత్వం మీద వేస్తున్నాము ఛార్జ్షీట్. ఈ ఛార్జ్షీట్ లో మేము పేర్కొన్న అంశాలు మచ్చుకు కొన్ని మాత్రమే, ఇంకా వేయాలంటే ఇంకో 100 వేయచ్చు. శిశుపాలుడు కూడా 100 తప్పులు చేసేదాకా కృష్ణుడు క్షమించిండు. 99 అయినాక 100 తప్పు చేసినాక అప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించిండు. మేము తెలంగాణ ప్రజలకు కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ 8 ఏళ్లలో ఇచ్చింది గుండు 0. ఇకపైన కూడా వారు ఇవ్వబోయేది కానీ ఇచ్చేది కానీ ఏమీ లేదు. కేవలం జూటా మాటలు, కేవలం పరుష పదజాలంతో తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ జాతి మొత్తం గౌరవించే పెద్దలు మాన్యులు కేసీఆర్ గారి మీద నోటికొచ్చిన పనికిమాలిన విమర్శలు, మాటలు, దూషణలు తప్ప పనికొచ్చే ఒక్క మాట లేదు. అందుకే మునుగోడు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ ఛార్జ్షీట్ ని అర్థవంతమైన ఆరోపణలతో చేసిన ఈ ఛార్జ్షీట్కి ఎట్లాగూ వారి వైపు నుంచి సమాధానం లేదు, రాదు. అయినప్పటికీ ప్రజలన్నా అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో మరి మీ ముందు పెడుతున్నామని చెప్పి తెలియజేస్తూ, శిశుపాలుడు 100 తప్పులు పూర్తయినప్పుడు కృష్ణుడు ఎట్లయితే దండించిండో, శిక్షించిండో, తెలంగాణ ప్రజలు కూడా వీరినట్లే తెలంగాణ మహిళలు, తెలంగాణ యువత, తెలంగాణ రైతులు వీరి తప్పులకి దండించాలి, శిక్షించాలని చెప్పి కూడా మునుగోడు ఎన్నికల్లోనే ఆ శిక్ష వేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు ఛార్జ్షీట్ మీద మాట్లాడదాం అనుకున్నా మీరేమో మళ్ళీ ఇంకేటో తీసుకుపోతున్నారు. మళ్ళీ మీరు మీతో ఏంటంటే బాధ, మీరు ఇది రాయరు మాకు తెలుసు. ఇక్కడ మాకు కూడా అంత ఇంత అనుభవం వచ్చింది రాజకీయంగా. ఇప్పుడు 16 ఏళ్ళైంది నేను కూడా రాజకీయంలోకి వచ్చి, కాబట్టి పత్రికలు ఎట్లా పనిచేస్తాయి, మీడియా ఎట్లా పనిచేస్తుంది మాకు కూడా కొంత తెలివి వచ్చింది. నేనేమంటున్నా అంటే ఛార్జ్షీట్ మీద విపులంగా వివరంగా వారి వైఫల్యాలు, మా సాఫల్యాలు సాకల్యంగా చెప్పే ప్రయత్నం నేను చేసిన. మీరు దయచేసి దానికి కొంత ప్రచారం కల్పించండి, ప్రజల దగ్గర తీసుకొని పోండి. ఇక మీ మనసులో ఉన్న ప్రశ్న నాకు తెలుసు. మీ మనసులో ఉన్న ప్రశ్న ఏంటి అంటే నిన్న మొన్న జరిగిన ఉదంతం మీద మాట్లాడాలని మీరు అంటున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మేము బాధ్యత గల వ్యక్తులు, ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళం. మేమేం మాట్లాడినా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని ఆరోపణలు చేసే ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్న బాధ్యులం మేము. చట్టం ఖచ్చితంగా తన పని చేస్తుంది, తన పని తాను చేస్తుంది. సందర్భానుసారంగా మా పార్టీ పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా విచారణ నిర్వహిస్తున్న అధికారులు, దర్యాప్తు సంస్థలు మీకు అన్ని సమాచారం కూడా ఇస్తాయి. అయినా ప్రజల ముందుకు అన్నీ వచ్చినాయి, ప్రజల ముందుకు నిన్ననే అన్ని విషయాలు కూడా వచ్చినాయి. దొంగ ఎవరు, దొరెవరు ప్రజలకు అర్థమయ్యింది. నా విజ్ఞప్తి మీతో ఒకటే, నా విజ్ఞప్తి మీతో ఒకటే. ఈరోజు మేము బాధ్యత గల ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిగా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసే విధంగా నేను ఏమి చెప్పను, నేను ఇన్నగాక మొన్ననే అందుకే చెప్పాను మా పార్టీ నాయకులకు కూడా. దయచేసి ఈ విషయంలో తొందరపాటు వ్యాఖ్యానాలు చేయకండి. ఎందుకు చేయొద్దు అన్నానంటే మళ్ళీ మేము దురుద్దేశాలు ఆపాదించి మాకు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నామనే ఒక వక్రీకరణ చేస్తారు. కాబట్టి ఆ దిశ ఎవరు తొందరపడవద్దని చెప్పి నేనే స్వయంగా మా పార్టీ నాయకత్వాన్ని కూడా చెప్పాను. మరి మా పార్టీ నాయకత్వాన్ని చెప్పినప్పుడు నేను తొందరపడి వ్యాఖ్యానం చేస్తే తప్పవుతుంది. ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ విల్ డూ దేర్ జాబ్ అండ్ అట్ అన్ అప్రోప్రియట్ టైం ఇదర్ ద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ దట్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద మ్యాటర్ ద ఆఫెన్స్ ద క్రిమినల్ యాక్ట్ దట్ హస్ హ్యాపెన్డ్ ఆర్ our party president and also the chief minister of this state will respond appropriately and in a befitting manner. I hope that is enough for now. Let us not go. Brother, nenu malli okate cheptu unna, meeru na request meetho okate, pramanalu imanalatone samasyala pariskaram ayipothe court lakkarledu, chattalu lakkarledu, police station lakkarledu. Pramanam chestanu ante andaru pramanalu chesi nenu rep evaraina
ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యవస్థ ఎట్లాంటిదంటే, వాళ్ళు రేపిస్టులకే దండలేసి మరీ ఊరేగించి బయటకు తీసుకొస్తున్నారు. వాళ్ళు చేసే ప్రమాణాలు విమానాలు వాటికి ఏం విలువ ఉంటుంది బ్రదర్? దాంతో పాటు దయచేసి నేను బండి సంజయ్ గారిని కొడతా ఉన్నా, యాదాద్రి టెంపుల్ అథారిటీస్ని కూడా కొడతా ఉన్నా. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో అక్కడ దేవుణ్ణి తాకడం అంటే అది పాపం. దయచేసి ఆ సంప్రోక్షణ ఏదైనా చేయాల్సి ఉంటే కూడా చేయాలని చెప్పి వేద పండితులను కొడతా ఉన్నా. ఎందుకంటే గుజరాత్ వల్ల చెప్పులు మోసే కర్మ వీళ్ళకుండవచ్చు, కానీ మళ్ళీ వీళ్ళు వచ్చి దేవుడిని తాకితే దేవుడు కూడా అపవిత్రమవుతాడు, మలినమవుతాడు. కాబట్టి ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి సంప్రోక్షణ చేసి